నుల్లి పురుగుల నివారణ మాత్రల వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నా అవి వికటించి విద్యార్థుల ప్రాణాల మీదకి తేవడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం ఆల్బెండోజల్ మాత్ర మింగిన వెంటనే సహస్రానే ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపగా మరో 9 మందికి అస్వస్థతకు గురైన ఘటన మరొక ముందే మల్లెల మండలం తాటిపల్లి గురుకుల కళాశాలలో విద్యార్థులకు ఇచ్చిన మాత్రలు కూడా వికటించడంతో మరో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 16 బిందుశ్రీ, 16 విజ్ఞశ్రీతో పాటు బుగ్గారం మండలం గోపలాపూర్ గ్రామానికి చెందిన 6 మణిచందన్, చిన్నాపూర్ గ్రామానికి చెందిన 6 వర్షి, 10 సుభానోద్దీన్ కు మాత్రలు వికటించడంతో వారందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కూడా నిన్న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నులి మాత్రలు ఎక్కడ కూడా పంపిణీ చేయొద్దని జగిత్యాల జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం గమనార్హం. పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. నుల్లి పురుగుల నివారణకు అందరికీ ఇచ్చిన తర్వాత ఒక 2 అమ్మాయిలకి వామిటింగ్స్ మొదలయ్యాయి. అందుకని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇలా నాకు సైతానిస్కూల్ బడికి తోలితే అలా అక్కడ గోళీలు వేసారు. గోళీలు వేసిన వరకే 2 2 బయటకు వెళ్ళి పిల్లగాడు ఎట్లా నడుతున్నది అమ్మ అంటే తీసుకొచ్చినాం. డాక్టర్ అడ్మిట్ చేసినాం. ఎప్పుడు తీసుకొచ్చారు? రాత్రికి 11:30. గోళీ ఎప్పుడు వేసారు? 3:30 వేసిన రాత్రి.